నమస్కారం. నిరూపక జ్యామితి యొక్క రెండవ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో మనం నిరూపక జ్యామితి అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో, దాన్ని వాడి వైశాల్యాలు కానీ, రెండు బిందువుల మధ్య దూరాన్ని కానీ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం రెండు బిందువుల మధ్యలో దూరం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది నా ఎక్స్వై తలం లేదా కార్టీషియన్ తలం. ఏ అనే బిందువుని 1,0 దగ్గర ఉంది అని అనుకోండి. అలాగే బి అనే బిందువు 4,0 దగ్గర ఉంది అని అనుకోండి. ఇప్పుడు ఏబి మధ్యలో ఉన్న దూరాన్ని అడిగితే ఏమని చెప్పాలి? ఓబి అనేది 4 యూనిట్లు. దాని నుండి ఓఏని తీసేస్తే ఏమొస్తుంది? ఏబిఏ కదా. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ అని రాసుకోవాలి. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్లు మైనస్ 1 యూనిట్, అంటే ఏబి 3 యూనిట్లు. దీన్నే మనం మాడ్యులస్ ఆఫ్ ఓఏ మైనస్ ఓబి అని కూడా రాసుకోవచ్చు. అది కూడా 3 యూనిట్లే. కాబట్టి ఇప్పుడు నేను ఏ బిందువుని వేరే చోటకి మారుస్తాను. దాన్ని -2,0 దగ్గర తీసుకుంటాను. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో దూరం ఎంత అని అడిగితే ఏం చెప్పాలి? అది ఓఏ ప్లస్ ఓబి అవుతుంది, అంటే 4+2 అని రాసుకోవాలి. దాన్నే మనం 4 - -2 అని రాసుకోవచ్చు. కాబట్టి ఏబి విలువ 6 యూనిట్లు. దీన్నే మనం -2 - -4 యొక్క మాడ్యులస్ అని కూడా రాసుకోవచ్చు. దాని విలువ కూడా 6. కాబట్టి ఇప్పుడు వై అక్షం మీద కొన్ని బిందువులను తీసుకొని చూద్దాం. ఈ ఉదాహరణలో ఏబి దూరం ఎంత అవుతుంది? ఇందాక చేసినట్లుగానే ఓఏ ప్లస్ ఓబి, అంటే 7+2. దాన్నే మనం 7 - -2 అని రాసుకోవచ్చు. కాబట్టి ఏబి 9 యూనిట్లు. 9ని మనం -2 - 7 అని కూడా రాసుకోవచ్చు. దాని మాడ్యులస్ కూడా 9 అవుతుంది. కాబట్టి ఎక్స్ అక్షం మీద ఉన్న రెండు బిందువుల మధ్యలో దూరం కనుక్కోవడానికి ఒకవేళ ఆ రెండింటి ఎక్స్ నిరూపకాలు x2 మరియు x1 అని అనుకుంటే ఆ రెండింటి మధ్యలో దూరం ఆ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం యొక్క మాడ్యులస్ వాల్యూ అవుతుంది. అలాగే ఇది ఎక్స్ అక్షం మీద ఉన్న వాటికి, అలాగే వై అక్షం మీద ఉన్న వాటికి ఆ రెండింటి యొక్క వై నిరూపకాల్లో మధ్యలో ఉన్న వ్యత్యాసం యొక్క మాడ్యులస్ అవుతుంది. ఇది నా ఎక్స్వై కార్టీషియన్ తలం. ఇందులో ఏదైనా రెండు బిందువులు తీసుకుంటాను. మొదటి బిందువు x1, y1 అని అనుకుందాం. రెండవ బిందువు x2, y2 అని అనుకుందాం. వాటి ఎక్స్ నిరూపకాల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని నేను డెల్టా ఎక్స్ అని అనుకుంటాను. కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x2 - x1 అని నేను రాసుకోవచ్చు. అలాగే వాటి వై నిరూపకాల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని నేను డెల్టా వై అని అనుకుంటాను. కాబట్టి డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ y2 - y1 అని నేను రాసుకోవచ్చు. ఇందాక మనం ఒకే అక్షం మీద ఉన్న రెండు బిందువుల మధ్యలో దూరాన్ని కనుక్కున్నాము. అదే రెండు బిందువులు ఒకే అక్షం మీద లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. మొదటి బిందువుని ఎక్స్ అక్షం మీద, అంటే 4,0లో తీసుకున్నాను. రెండవ బిందువుని వై అక్షం మీద 0, 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత అని అడిగితే ఏం చేయాలి? ముందు మనం ఏబిలను కలుపుదాం.
ఇప్పుడు ఏఓబి అనే త్రిభుజం ఏర్పాటైంది. మీరు గమనించినట్లయితే ఓఏ మరియు ఓబి మధ్యలో ఉన్న కోణం 90 డిగ్రీలు, కాబట్టి ఇది ఒక లంబ కోణం. కాబట్టి ఏబి పొడవుని కనుక్కోవడానికి మనం హైపోటెన్యూస్ సూత్రాన్ని వాడచ్చు. ముందుగా ఓఏ ఓబిలను రాసుకుందాం. ఇందులో ఓఏ 4 యూనిట్లు మరియు ఓబి 3 యూనిట్లు. కాబట్టి హైపోటెన్యూస్ సూత్రాన్ని రాసుకుంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4² + 3² అని మనం రాసుకోవచ్చు. కాబట్టి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 + 9, అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 4 అనేది ఏ బిందువు మరియు బి బిందువు మధ్యలో ఉన్న ఎక్స్ నిరూపకాల యొక్క వ్యత్యాసం, అలాగే 3 అనేది వాటి వై నిరూపకాల మధ్యలో ఉన్న వ్యత్యాసం. కాబట్టి నేను ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నిరూపకాల మధ్యలో ఉన్న వ్యత్యాసం స్క్వేర్ ప్లస్ వై నిరూపకాల మధ్యలో ఉన్న వ్యత్యాసం స్క్వేర్ అని రాసుకోవచ్చు, అంటే డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x1² + y² - y1² అని రాసుకోవచ్చు. ఒకవేళ నేను ఏ బిందువుని 8, 8 మరియు బి బిందువుని -4, 3 అని ఇస్తే వాటి మధ్యలో దూరం ఎలా చెప్పాలి? ఇందాక మనం చెప్పుకున్న సూత్రం ఈ ఉదాహరణకు కూడా సరైన జవాబునే ఇస్తుంది. అది ఎలాగో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని రాసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 - -4² + 8 - 3² అంటే మొత్తం చేస్తే మీకు 13 అని జవాబు వస్తుంది. ఇప్పుడు మనం విభజన సూత్రం గురించి తెలుసుకుందాం. దీన్నే ఆంగ్లంలో సెక్షన్ ఫార్ములా అని అంటారు. ఏ మరియు బి అని 2 బిందువులు ఇచ్చాను. ఇప్పుడు ఏబిని m1:m2 నిష్పత్తిలో విభజించే బిందువు ఏది అని అడిగితే ఏమని చెప్పాలి? దానికోసం ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ రెండు మన ఎక్స్ అక్షం మరియు వై అక్షం అని అనుకోండి. ఈ బిందువుని మనం పి అని అనుకుందాం. ఇప్పుడు ఏ పిబి నుండి ఎక్స్ అక్షానికి లంబంగా గీతలు గీసుకోండి. దాని తర్వాత ఏ నుండి ఈ గీతకి ఒక లంబంగా మళ్ళీ ఇంకో గీత, మరియు పి నుండి ఇక్కడికి లంబంగా ఇంకో గీతని గీసుకోండి. దీన్నే ఇంకాస్త బాగా చూపించడానికి ఈ బొమ్మ. ఇక్కడ మనం ఏ మరియు బిల యొక్క నిరూపకాలు తెలుసు కాబట్టి పి యొక్క నిరూపకాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ 2 త్రిభుజాలని గమనించండి. ఇక్కడ ఈ కోణము 90 డిగ్రీలు మరియు ఈ కోణం కూడా 90 డిగ్రీలే. అలాగే ఈ కోణం మరియు ఈ కోణం కూడా సమానమే. కాబట్టి కోణం కోణం నిబంధన లేదా యాంగిల్ యాంగిల్ యాక్సియం ప్రకారం ఆ 2 త్రిభుజాలు సిమిలర్, అంటే ఆ 2 యొక్క భుజాల నిష్పత్తి ఒకటే ఉంటుంది. దాన్నే మనం ట్రయాంగిల్ ఏపీక్యూ సిమిలర్ టు ట్రయాంగిల్ పీబీసీ అని రాసుకోవచ్చు. పి బిందువు ఏబిని m1:m2 నిష్పత్తిలో విభజిస్తుంది కాబట్టి ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు m1/m2 అని రాసుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ 2 త్రిభుజాలు సిమిలర్ కాబట్టి దాని నుండి మనం ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై పీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ బై సిబి అని రాసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బట్టి మనం m1/m2 ఈజ్ ఈక్వల్ టు x - x1/x2 - x ఈజ్ ఈక్వల్ టు y - y1/y2 - y అని రాసుకోవచ్చు.
ఎందుకంటే ఏక్యూ అనేది ఏ మరియు క్యూల మధ్యలో ఉన్న ఎక్స్ నిరూపకాల విభేదం, అలాగే మిగతావి కూడా. ఇప్పుడు ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్, కాబట్టి దాన్ని మనం ఉపయోగించి ఎక్స్ని కనుక్కుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అని మీకు తెలుస్తుంది. అలాగే ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై వై టూ మైనస్ వై వన్, కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అని తెలుస్తుంది. కాబట్టి పి బిందువు యొక్క నిరూపకాలు ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ మరియు ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అవుతాయి. నిరూపక జ్యామితి యొక్క మరికొన్ని విషయాలు ఈ వీడియో యొక్క మూడవ భాగంలో చూద్దాం. ధన్యవాదాలు.